हेलो एवरीवन, नेनु मी रेश्मा वैट्ला. वेलकम बैक टू माय चैनल. होप एवरीवन इज डूइंग गुड. सो ई रोजु दुर्गाष्टमी कदा, सो मल्ली आखरी बतुकम्म चेसुकुंटुन्नामु. मोन्न फस्ट बतुकम्म चूसारु कदा, एंगिलि बतुकम्म. ఇప్పుడు సద్దుల బతుకమ్మ చేసుకుంటున్నాము. ఇప్పుడు పూలతో బతుకమ్మను ఎలా చేస్తున్నామో చూడండి. నేను అనుపమ, కవిత, స్వాతి బతుకమ్మ తయారు చేస్తున్నాము. యాక్చువల్గా నాకు స్వాతికి బతుకమ్మ తయారు చేయడం రాదు, అందుకు మేము జస్ట్ ఫ్లవర్స్ అవి కట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాము. నేనైతే బతుకమ్మ తయారు చేయడం చూశాను తప్ప ఇప్పుడు చేయలేదు. వాళ్ళిద్దరూ అయితే కొంచెం అనుపమ కవిత అయితే బాగా చేస్తారని చెప్పి ఇంకా వాళ్ళే చేస్తున్నారు. మేము జస్ట్ హెల్ప్ చేస్తున్నాము ఫ్లవర్స్ అవి ఇస్తుని. సో స్లోగా ఒక్కొక్కరు ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటారు. అండ్ యాక్చువల్గా బతుకమ్మ తయారు చేయడం అయిపోయాక పూజ చేసి బతుకమ్మ ఆడతాము. యాక్చువల్గా ఈరోజు అందరూ కలిసి ఫోన్ చేద్దాం అనుకున్నాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటెం కూడా తీసుకొచ్చాము. సో అందరూ డిన్నర్ చేసి తర్వాత వెళ్తాము ఇంటికి. అందులోని ఫ్రెండ్స్తో కూర్చుంటే అసలు టైమే తెలీదు, ఎన్ని గంటలన్నా కూడా అలా నిమిషాల్లో అయిపోతాయి. రోజు అయితే కొంచెం టెన్షన్ పడ్డాము, ఎందుకంటే ఒక 1 hour బిఫోర్ కంప్లీట్ క్లైమేట్ అంతా కూడా మారిపోయింది. సడన్గా ఫుల్ క్లౌడీ అయిపోయి టూ మచ్ విండ్ కూడా అని. బట్ థ్యాంక్ గాడ్ అంతా సెట్ అయిపోయింది. కొంచెం డ్రిజిలింగ్ అయితే వచ్చింది కానీ వెంటనే నార్మల్ అయిపోయింది క్లైమేట్. సో హ్యాపీ, లేకపోతే పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చును. సో బతుకమ్మ తయారు చేయడం అయిపోయింది, చూసారు కదా ఎలా తయారు చేసామో. ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు బతుకమ్మతో స్టిల్స్ ఇస్తున్నారు ఫొటోస్కి. పడుసు పిల్ల నవ్వినట్టు సందమావా, ఓ సందమావా, పరుసుకున్న ముగ్గుల్లో సందమావా. పిల్లల కోడోలే పల్లె తెలిసి జ్ఞాపకాల ముల్లె, ఆడబిడ్డలా చూసి పావురంగ పూలు పూసి ఎలుగుతున్న కండ్లతోటి సందమావా, ఓ సందమావా, ఎదల తడిని నింపుకుంది సందమావా. రెండేసి పూలేసి డోల పడబోసి శ్రీరామ రఘు రామ తుమదీయలో. ఏమి పూలో గాని ఎంత గుమగుమ శ్రీరామ రఘు రామ తుమదీయలో. పువ్వుల విలువ తెలుప వేసరియా శ్రీరామ రఘు రామ తుమదీయలో. పువ్వుకు పుట్టేడు కాయకు తట్టేడు కుంభకు కొసేడు ఎత్తెత్తు మొగరాల ఏడేడు బంగ్లాన. గౌరమ్మ కోసున్న గద్దెలు ఏలేని సీతమ్మ కోసున్న సిరిసాబలేని గౌరీ కాటమరాయ పటవయ్య పూలు శ్రీలక్ష్మి మహిమలో గౌరమ్మ చిత్రమై దోచనమ్మ గౌరమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బంధాలు కలిపేనే ఉయ్యాలో బాధల్ని బాపేనే ఉయ్యాలో. ఇప్పుడు హారతిస్తున్నాము అందరూని. ఆంటీ భువన వాళ్ళ అమ్మగారు దగ్గరుండి మాకు చెప్తున్నారు ఎలా చేయాలో పూజ అవిని, ఎందుకంటే కొన్ని కొన్ని తెలియదు కదా, మిస్ చేస్తూ ఉంటాము. సో ఆంటీ అంత చక్కగా చెప్తున్నారు ఎలా చేయాలో. ఇంతన్నా పెద్దవాళ్ళు ఉంటే పక్కన అన్నీ పర్ఫెక్ట్గా అవుతాయి. అసలు ఆంటీ బతుకమ్మ ఆడడం చూడాలి, చాలా ఎనర్జెటిక్గా ఆడారు. అండ్ ఏజ్ ఈజ్ జస్ట్ ఇన్ నెంబర్ అనడానికి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా అని. అండ్ నేను కూడా ఒకటి బాగా నమ్ముతాను,
wherever you are, just make your surroundings happy. హార్త్ అయిపోయాక మా బతుకమ్మ డాన్స్ చూసి అందరూ ఎంజాయ్ చేయండి.
అనుపమ ఒకసారి ప్రసాదాలు అన్నిటి గురించి చెప్పవా? ఇది బియ్యం పిండి షుగర్తో చేసాము. ఇదేమో నువ్వులు విత్ షుగర్ చేసాము. బియ్యం పిండి పల్లీలు విత్ షుగర్ చేసాము. పెసరపప్పు విత్ షుగర్ చేసాము. ఇదేమో పల్లీలు విత్ షుగర్. ఓకే, ఇది చాలా హెల్దీ ప్రసాదము. ఇలా సద్దుల బతుకమ్మకి 5 రకాల ప్రసాదాలు చేస్తారు అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మామూలుగా పల్లీలు నువ్వులు అలా ఇస్తే తినరు డైరెక్ట్గా. సో ఇలా గ్రౌండ్ నెయ్యిలో ఫ్రై చేసి విత్ షుగర్ గ్రైండ్ చేసి ఇస్తే బాగా తింటారు అండ్ ఇట్స్ వెరీ హెల్దీ ఆల్సో. ట్రై చేస్తాను అయితే బియ్యానికి. మొత్తం అందరూ పిల్లలకు ట్రై చేయండి ఈరోజు ఇంటికి వెళ్ళాక. This is nice. నారను అడ్రస్ నా వీడియోకి కితి కితి నేను చూపిస్తా ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు అందరూ కలిసి భోజనం చేస్తాం. సో ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. పులిహోర, బీరకాయ బండ పచ్చడి, గుత్తొంకాయ కూర, జున్ను, బగారా రైస్, అన్నవరం ప్రసాదం, వైట్ రైస్, బంగాళదుంప కర్రీ, పెరుగు. సో ఇప్పుడు అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తున్నాము. యాక్చువల్గా ఈరోజు అసలు సడన్గా క్లైమేట్ కూడా చాలా చిల్లింగ్గా అయిపోయింది. సో హ్యాపీగా గరాజ్ డోర్ వేసేసుకుని కూర్చొని తింటున్నాము. గరాజ్లో చాలా అరుదుగా వస్తుంది ఇలాగ అందరూ కింద కూర్చుని తినే అవకాశం. బట్ ఈరోజు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. అందరూ అలా కూర్చుని కబుర్లో చెప్పుకుంటూ వడ్డించుకుంటూ తింటూ ఈరోజు కిడ్స్ని తీసుకురాలేదు. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. యాక్చువల్గా మొన్న బొమ్మల కొలువు రోజు ఎంజాయ్ చేశారు ఫుల్గా వాళ్ళు. ఆ రోజు బొమ్మల కొలువు అంటే పిల్లలదే కాబట్టి ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంక ఈరోజు మేము బతుకమ్మది ఆడతాం, మళ్ళీ పిల్లలని మేనేజ్ చేయలేమని చెప్పి ఇంక ఈరోజు పిల్లల్ని తీసుకురాలేదు. ఓన్లీ అంతా లేడీస్మే సెలబ్రేట్ చేసుకున్నాం ఈరోజు బతుకమ్మని. అందరూ ఈరోజు చాలా ఆకలిగా ఉన్నాం అండ్ అందులోని దేవుడికి పెట్టిన ప్రసాదాలు ఇంకా టేస్ట్ ఉంటాయి కదా. సో అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ని. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా మేము భోజనం చేస్తాం అండ్ అలాగే మీరు కూడా ఎంజాయ్ చేయండి మా వీడియోస్ని. బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్.